ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలవరంలో ఘన స్వాగతం. నిర్వాసితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, చైర్పర్సన్లు, అధికారులు సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెర్ని వెంకటరామయ్య నాని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కురసాల కన్నబాబు, పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్, పలువురు మంత్రులు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, శాసన మండలి సభ్యులు మోషేరాజు, షబ్జీ, శాసనసభా సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, అబ్బాయి చౌదరి, కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట సత్యనారాయణ, తాలారి వెంకట్రావు, ఎన్ ధనలక్ష్మి, వల్లభినేని వంశీ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డిఐజి కెవి మోహన్ రావు, పోలవరం సిఇఎం సుధాకర్ బాబు, ఎస్సీకే నరసింహమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్, చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది.